वेलकम टू अवर चैनल फ्लोरेंस नाइटिंगेल तन ओक जीवित चरित्र लाइफ हिस्टरी गुरिंचि तेलुसुकुंदाम जीएनएम एएनएम बीएससी नर्सिंग स्टूडेंट्स की बागा उपयोगपड़ुतुंदि। फ्लोरेंस नाइटिंगेल डॉटर ऑफ विलियम आर नाइटिंगेल एंड फैनी नाइटिंगेल वाज बोर्न इन Florence, Italy in 1820. Florence's parents were very rich and hailed from a noble family. E. Nightingale and Fanny Nightingale తల్లిదండ్రులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820లో ఇటలీలో ఫ్లోరెన్స్లో జన్మించింది. Florence's parents were very rich and hailed from a noble family. Florence తల్లిదండ్రులు చాలా ధనవంతులు మరియు గొప్ప కుటుంబానికి చెందినవారు. She was a child. She had nursed the villagers and sick animals around her home. Her parents did not want to her become a nurse. At that time it was a crime. She was a child. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు షీ హ్యాడ్ నర్స్డ్ ద విలేజెస్ అండ్ సిక్ యానిమల్స్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు సిక్ యానిమల్స్ జబ్బును పడ్డ జంతువులకి ఆమె వైద్య సహాయం చేయటం జరిగింది. హర్ పేరెంట్స్ డిడ్ నాట్ వాంట్ టు హర్ బికేమ్ ఏ నర్స్. ఆమె నర్స్ అవ్వడం అనేది వాళ్ళ ఆమె యొక్క పేరెంట్స్కి ఇష్టం లేదు. At that time it was a crime. అది ఆ రోజుల్లో ఒక నేరంగా ఆరోపించబడింది. అంటే ఏంటంటే ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు నర్స్ అవ్వడం అనేది ఆ రోజుల్లో నేరంగా పరిగణించేవారు. How she became a nurse. When she was 17, she wrote in her diary, God spoke to me and called me to his service. When she was 17, ఆమె 17 సంవత్సరాలు ఉన్నప్పుడు she wrote in her diary, ఆమె డైరీలో రాసుకుంది, God spoke to me and called me to his service. దేవుడు నన్ను పిలిచాడు తన యొక్క సేవ చేయడానికి అని చెప్పి రాసుకున్నది. షీ స్టడీడ్ నర్సింగ్ ఇన్ జర్మనీ అండ్ ఫ్రాన్స్ అండ్ వాంటెడ్ టు రిమైన్ అ నర్స్ త్రూ అవుట్ హర్ లైఫ్. షీ స్టార్టెడ్ అ నర్సింగ్ హోమ్ ఫర్ ఉమెన్ ఇన్ 1853. షీ స్టడీడ్ ఆమె చదువుకుంది నర్సింగ్ ఇన్ జర్మనీ జర్మనీలో చదువుకుంది అండ్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ కంట్రీలో చదువుకుంది అండ్ వాంటెడ్ టు రిమైన్ అ నర్స్ త్రూ అవుట్ హర్ లైఫ్ తన జీవితాన్ని ఒక నర్సుగా ఉండాలని ఆమె నిర్ణయం తీసుకుంది. షీ స్టార్టెడ్ అవర్ నర్సింగ్ హోమ్ ఆమె నర్సింగ్ హోమ్ కూడా స్టార్ట్ చేసింది ఫర్ ఉమెన్ అది కూడా స్త్రీల కొరకు ఇన్ 1853లో స్టార్ట్ చేయడం జరిగింది. షీ హెల్ప్డ్ టు మెనీ సోల్జర్స్ ఆమె తన జీవితంలో చాలామంది సోల్జర్స్కి సైనికులకి సేవ చేసింది. ఆ ఇయర్ లేటర్ ద క్రిమిన్ వార్ బ్రోక్ అవుట్ షీ సర్వ్డ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ఆ 40-member టీమ్ టు ద బ్రిటిష్ ఆర్మీ హాస్పిటల్ డ్యూరింగ్ ద క్రిమిన్ వార్ బిట్వీన్ 1854 అండ్ 1856. ఆ ఇయర్ లేటర్ ఆమె నర్సింగ్ హోమ్ పెట్టిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ద క్రిమిన్ వార్ బ్రోక్ అవుట్ క్రిమిన్ వార్ అనేది ఒక యుద్ధం జరిగింది. షీ సర్వ్డ్ యాజ్ ద లీడర్ ఆఫ్ అ 40-member టీమ్ ఒక 40 మంది అక్కడ ఉన్నటువంటి నర్సెస్తో ఈవిడ ఏం చేసిందంటే టు ద బ్రిటిష్ ఆర్మీ హాస్పిటల్లో డ్యూరింగ్ ద క్రిమిన్ వార్ బిట్వీన్ 1854 అండ్ 1856 ఈ 2 ఇయర్స్లో ఆమె తన యొక్క సేవ చేసింది. ఇన్ టర్కీ వెన్ ఫ్లోరెన్స్ అరైవ్డ్ షీ ఫౌండ్ ద వూండెడ్ సోల్జర్స్ లయింగ్ ఆన్ ద ఫ్లోర్ దేర్ క్లోత్స్ ఫుల్ ఆఫ్ బ్లడ్ హియర్ షీ సర్వ్డ్ ది ఇంజూర్డ్ సోల్జర్స్ ఎట్ హర్ ఓన్ ఎక్స్పెన్స్. టర్కీ దేశంలో
వెన్ ఫ్లోరెన్స్ అరైవ్డ్ ఆమె వచ్చినప్పుడు షీ ఫౌండ్ ద వౌండెడ్ సోల్జర్స్ అక్కడ సైనికులందరూ కూడా బాగా గాయాల పాలైపోయి లయింగ్ ఆన్ ద ఫ్లోర్ కింద పడిపోయి దెర్ క్లాత్స్ ఫుల్ ఆఫ్ బ్లడ్ వారి యొక్క బట్టల నిండా కూడా రక్తంతో నిండి ఉంది. ఆ రోజుల్లో సైనికులు హెల్దీగా ఉన్నప్పుడు అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే వారిని పట్టించుకోవడం జరిగేది. వారికి ఏమైనా అనారోగ్యం అంటే ఆ యుద్ధంలో గాయాల పాలైతే వాళ్ళని అంటే బయట పారవేయటం, వాళ్ళ వల్ల దేశానికి ఉపయోగం లేదు కాబట్టి వారిని పట్టించుకునేవారు కాదు. ఆ సమయంలో ఫ్లోరెన్స్ గారు, ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు ఏం చేసేవారంటే హియర్ షీ సర్వ్డ్ ద ఇంజుర్డ్ సోల్జర్స్ అట్ అవర్ ఓన్ ఎక్స్పెన్స్, తన సొంత ఖర్చుతో తన సొంత డబ్బుతో వారిని కాపాడేది. షీ డ్రెస్డ్ వూండ్స్, హెల్ప్డ్ ద డాక్టర్స్ అండ్ కంఫర్టెడ్ ద డయింగ్ పీపుల్. నైట్ ఆఫ్టర్ నైట్ క్యారింగ్ ఎన్ ఆయిల్ ల్యాంప్ ఇన్ అవర్ హ్యాండ్ షీ వాక్డ్ బై ద బెడ్స్ ఆఫ్ ద పేషెంట్స్. సో షీ వాజ్ నౌన్ యాజ్ ద లేడీ విత్ ద ల్యాంప్. షీ డ్రెస్డ్ వూండ్స్ అంటే యుద్ధంలో గాయపడ్డ సైనికులకి ఏమో కట్లు కట్టడం, హెల్ప్డ్ ద డాక్టర్స్ అక్కడ ఉన్న డాక్టర్స్ సహాయం చేయటం, అండ్ కంఫర్టెడ్ ద డయింగ్ పీపుల్ మీకు నేనున్నానని వారికి ఓదార్పునివ్వటం జరిగింది. నైట్ ఆఫ్టర్ నైట్ అంటే ప్రతి రాత్రి కూడా ఆమె క్యారింగ్ అన్ ఆయిల్ ల్యాంప్, ఒక లాంతర్, ఒక నూనె దీపం లాంటి తీసుకొని ఇన్ అవర్ హ్యాండ్ షీ వాక్డ్ బై ద బెడ్స్ ఆఫ్ ద పేషెంట్స్. ప్రతి రాత్రి ఆ పేషెంట్స్ దగ్గరుండి ఒక అమ్మ కనుక పిల్లలకి ఎలా అయితే సేవ చేస్తుందో ఆ విధంగా. సో షీ వాజ్ నౌన్ యాజ్ ఆవిడ్ని అందుకనే ఎలా పిలుస్తారంటే ద లేడీ విత్ ద ల్యాంప్ అని పిలుస్తారు. షీ ఓపెన్డ్ ఆ నర్సింగ్ స్కూల్ ఎట్ సెయింట్ థామస్ హాస్పిటల్ లండన్. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఫ్లోరెన్స్ వాజ్ మేడ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆల్ ద హాస్పిటల్స్ ఇన్ క్రిమ్యూ. ఈవెన్ దో షీ కుడ్ నాట్ లీవ్ హర్ బెడ్, షీ కంటిన్యూ టు వర్క్ హార్డ్ ఫర్ 50 more years టు ఇంప్రూవ్ నర్సింగ్. ఈమె లండన్లో ఉన్నటువంటి సెయింట్ థామస్ హాస్పిటల్ దగ్గర ఒక నర్సింగ్ స్కూల్ని ప్రారంభించింది. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్లోరెన్స్ వాజ్ మేడ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆల్ ద హాస్పిటల్స్. అన్ని హాస్పిటల్స్కి ఈమె ఒక ఇన్ఛార్జిగా, ఇన్స్పెక్టర్గా నియమించడం జరిగింది. ఈవెన్ దో షీ కుడెంట్ లీవ్ ఇన్ హర్ బెడ్ అంటే ఏంటంటే ఇక్కడ ఆమె లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ షీ కంటిన్యూ టు వర్క్ హార్డ్ ఫర్ 50 more years టు ఇంప్రూవ్ నర్సింగ్. ఆమె బెడ్ మీద ఉన్నా సరే అన్ని సంవత్సరాలు 50 ఇయర్స్ ఆమె వైద్య సహాయం చేయటం జరిగింది. షీ డైడ్ ఇన్ 1910 ఇన్ లండన్ ఆఫ్టర్ హ్యావింగ్ సేవ్డ్ థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్. ఎంతోమందిని కాపాడినటువంటి ఈమె 1910లో చనిపోవడం జరిగింది. కన్క్లూజన్, ముగింపు. ఫ్లోరెన్స్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ ఫర్ ఇట్ వాజ్ షీ హూ సెట్ ద ప్యాటర్న్ ఫర్ నర్సెస్ అండ్ నర్సింగ్ ఆఫ్ టుడే. ఇప్పుడు మనకి వైద్య రంగంలో ఉన్నటువంటి స్త్రీలు నర్సెస్ అవ్వటం అనేది ఆమెను ఎప్పుడు మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. నైటింగేల్ ప్లెడ్జ్, ఐ సోమ్లీ ప్లెడ్జ్ మై సెల్ఫ్ బిఫోర్ గాడ్ అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ దిస్ అసెంబ్లీ టు పాస్ మై లైఫ్ ఇన్ ప్యూరిటీ అండ్ టు ప్రాక్టీస్ మై ప్రొఫెషన్ ఫెయిత్ఫుల్లీ. ఐ సోల్మీ ప్లెడ్జ్ మై సెల్ఫ్ బిఫోర్ గాడ్ అంటే నా ఆత్మపూర్వకంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను దేవుని ముందు. అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ దిస్ అసెంబ్లీ ఈ సమావేశం సాక్షిగా టు పాస్ మై లైఫ్ ఇన్ ప్యూరిటీ నా జీవితం స్వచ్ఛంగా ఉంటుంది అండ్ టు ప్రాక్టీస్ మై ప్రొఫెషన్ ఫెయిత్ఫుల్లీ నా వృత్తిపరమైనటువంటి సాధన నమ్మకంగా చేస్తాను అని చెప్పడం. ఐ విల్ అబ్స్టెయిన్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఈజ్ డెలిటరియస్ అండ్ మిస్టీరియస్ అండ్ ఐ విల్ నాట్ టేక్ ఆర్ నోయింగ్లీ అడ్మినిస్టర్ ఎనీ హార్మ్ఫుల్ డ్రగ్స్.
ఐ విల్ అబ్స్టెయిన్ అంటే నేను దూరంగా ఉంటాను ఫ్రమ్ వాట్ ఎవర్ ఈజ్ జెలిట్రియస్ అంటే శరీరానికి హానికరమైన వాటికి అండ్ మిస్టీరియస్ నాకు తెలియని వాడి గురించి రహస్యమైన వాడి గురించి నేను దూరంగా ఉంటాను అని అర్థం అండ్ ఐ విల్ నాట్ టేక్ ఆర్ నోయింగ్లీ అడ్మినిస్టర్ ఎనీ హార్మ్ఫుల్ డ్రగ్స్ నేను ఎప్పటికీ కూడా నాకు హానికరం కలిగించేటువంటి డ్రగ్స్కి దూరంగా ఉంటాను ఐ విల్ డూ ఆల్ ఇన్ మై పవర్ టు మెయింటైన్ అండ్ ఎలివేట్ ద స్టాండర్డ్ ఆఫ్ మై ప్రొఫెషన్ అండ్ విల్ హోల్డ్ ఇన్ కాన్ఫిడెన్స్ ఐ విల్ డూ ఆల్ ఇన్ మై పవర్ టు మెయింటైన్ నేను చేస్తాను మై పవర్ టు మెయింటైన్ అండ్ ఎలివేట్ నా శక్తినంతా కూడా ఉపయోగించి ద స్టాండర్డ్ ఆఫ్ మై ప్రొఫెషన్ నా వృత్తిపరమైనటువంటి ఖచ్చితత్వంతో నేను నా పనిని చేస్తాను అండ్ విల్ హోల్డ్ ఇన్ కాన్ఫిడెన్స్ నమ్మకంతో పనిచేస్తాను ఆల్ పర్సనల్ మ్యాటర్ కమిటెడ్ టు మై కీపింగ్ అండ్ ఆల్ ఫ్యామిలీ అఫేర్స్ కమింగ్ టు మై నాలెడ్జ్ ఆల్ పర్సనల్ మ్యాటర్స్ కమిటెడ్ టు మై కీపింగ్ అన్ని వ్యక్తిగత విషయాలు నా నిర్వహణకు కట్టుబడి ఉన్నాయి అండ్ ఆల్ ఫ్యామిలీ అఫేర్స్ కమింగ్ టు మై నాలెడ్జ్ మరియు కుటుంబ వ్యవహారాలనే నాకు తెలుసు ఇన్ ద ప్రాక్టీస్ ఆఫ్ మై కాలింగ్ విత్ లాయల్టీ ఐ విల్ డూ ఎంజీవర్ టు ఎయిడ్ ద ఫిజిషియన్ ఇన్ హిస్ వర్క్ అండ్ డెనోట్ మై సెల్ఫ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ దోస్ హూ కమిటెడ్ టు మై కేర్ ఇన్ ద ప్రాక్టీస్ ఆఫ్ మై కాలింగ్ నా విధి నిర్వహణలో నన్ను పిలిచినప్పుడు విత్ లాయల్టీ ఐ విల్ ఎంజీవర్ నా విధేయతతో నిజాయితీతో పనిచేస్తాను టు ఎయిడ్ ద ఫిజిషియన్ ఇన్ హిజ్ వర్క్ వైద్యుడికి అతని పనిలో సహాయం చేయడానికి అండ్ డెనోట్ మై సెల్ఫ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ దోస్ హూ కమిటెడ్ టు మై కేర్ మరియు నా సంరక్షణకు కట్టుబడిన వారి సంక్షేమానికి నన్ను నేను సూచిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share and subscribe our channel for more videos.